అచ్చం నాయుడు చంద్రబాబుకు షాక్ ఇచ్చి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికకు బాగా చక్కర్లు కొడుతుంది. ఇక త్వరలో అచ్చం నాయుడు టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారు అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. చంద్రబాబు ఆయనకు హ్యాండ్ ఇచ్చాడని, అచ్చం నాయుడు అంటే అసలు చంద్రబాబుకు పట్టే లేదని, చంద్రబాబు జైల్లో ఉన్న అచ్చం నాయుడును తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదంటూ ఇలా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంటే అచ్చన్నను జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయనపై జరుగుతున్న ప్రచారం చూస్తుంటే అందరూ ఒకంత షాక్ తింటున్నారు. చంద్రబాబు అచ్చన్నని పెద్దగా పట్టించుకోలేదని, అందుకే రామ్మోహన్ నాయుడు బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అయిపోతున్నారని, ఒకవేళ బీజేపీలోకి వెళ్ళి తన బాబాయిని బయటకు తెచ్చుకుంటారనే ప్రచారం కూడా జరిగింది ఓ సందర్భంలో. ఇక ఇప్పుడు అలా ప్రచారం జరిగితే ఇప్పుడు అచ్చన్న జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో కొత్త ప్రచారం మొదలైంది. ఇప్పుడు చంద్రబాబుపై అచ్చం నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పైగా రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీ ఉనికి కోల్పోతుందని, కాబట్టి ఇక అచ్చం నాయుడు బీజేపీలకి వెళ్ళిపోతే సేఫ్గా ఉంటుందని చాలా వార్తలు గుప్పుమంటున్నాయి. పైగా రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానీలు ఎప్పటి నుంచో కూడా బీజేపీలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారని, తన బాబాయ్ నిర్ణయం కోసం ఆగుతున్నట్టుగా ఈ మొత్తం ఫ్యామిలీ బీజేపీలోకి జంప్ అయిపోవడం ఖాయమని పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం అందుకున్నాయి. అయితే టీడీపీకి ఇక గుడ్ బై చెప్పేస్తారా అచ్చం నాయుడు అంటే ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. టీడీపీకి వీరే విధేయులుగా ఉండే అచ్చం నాయుడు ఫ్యామిలీ టీడీపీని వీడటం జరిగే పనేనా అంటే ఇక అభిమానులు సైతం అసలు కాదనే చెబుతున్నారు. దివంగత ఎర్రం నాయుడు టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డారని, ఎన్టీఆర్ చంద్రబాబులకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారని, ఇక ఆయన చనిపోయాక అచ్చన్న రామ్మోహన్లు బాబుకు విధేయులుగా నడుచుకుంటున్నారని, అలాంటి ఫ్యామిలీ పార్టీ మారడం అనేది జరగని పని అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. కానీ అప్పటి రామ్మోహన్ నాయుడు ఎర్రం నాయుడుల కాలం వేరు, నేడు నడుస్తున్న కాలం వేరు. జగన్ గాలికి టీడీపీ కాదు కదా, ఏపీ రాష్ట్రంలో అసలు ఏ పార్టీ ఉనికి లేకుండా పోయింది. అంతగా జగన్ ప్రజల ఆకర్షిస్తూ ముందుకెళ్తున్నాడు, ప్రజలకు ఏది కావాలో ఆ పని చేస్తూ శభాస్ అనిపిస్తున్నారు. మరి అలాంటి పని 40 ఏళ్ల నుంచి చంద్రబాబు ఒక్కసారి కూడా చేయలేదు. అలా చేసి ఉంటే బాబు గారికి బహుశా ఇలాంటి పరిస్థితి వచ్చేదా అంటే రాకుండా ఉండేది కాదు. ఎందుకంటే చంద్రబాబు ఫ్యామిలీలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చంద్రబాబుకు వచ్చి ఉండేది కాదు కదా. అయినా కూడా చంద్రబాబు ఫ్యామిలీకి ఇక్కడ అచ్చం ఫ్యామిలీకి ప్రాధాన్యత చాలా ఇస్తుంటారు. అటు చంద్రబాబు అంటే అభిమానంగా ఉంటారు. అసలు ఏపీలో బీజేపీకి ఎంత సీన్ ఉందో చెప్పాల్సిన పని లేదని, పోయిపోయి వారందరూ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం నమ్మక్కర్లేదని, అచ్చన్న కానీ రామ్మోహన్ కానీ చంద్రబాబుతో కలిసే పాలిటిక్స్ నడుపుతారని, కాబట్టి అచ్చం నాయుడు బీజేపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదని కూడా కొందరు ఏపీ రాజకీయాల్లో తేల్చేస్తూ వస్తున్నారు. పైగా అచ్చం నాయుడు టెక్లీలో వరుసపెట్టి టీడీపీ కార్యకర్తలను కలవబోతున్నారట. అక్కడి నుంచే టీడీపీలో ఎలా నడవబోతున్నారు అని చెప్పబోతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక భవిష్యత్తులో అచ్చం నాయుడు రాజకీయం ఎలా ఉండబోతుందో అని. ఏదేమైనా చంద్రబాబు కాస్త అచ్చంను దూరం పెట్టినట్టు కనిపించేసరికి ఒక వర్గం నేతలంతా ఈ పుకారును నమ్మే పరిస్థితికి వచ్చింది. నిజానికి ఇది ఒక మాదిరి పుకారే అని చాలామంది అంటున్నారు. కానీ ఏ నేత అయినా గోడ దూకే వరకు తెలియదు కదా ఏం చేస్తున్నాడో తెర వెనక. ఏదేమైనా చంద్రబాబు గారు ఎప్పటికైనా కేర్ఫుల్గా ఉంటే బాగుంటుందంటున్నారు. లేదంటే నమ్మి నమ్మి మీరు మీ పిల్లనిచ్చిన మేనమామకు ఎలానైతే వెన్నుపోటు పొడిచారో నేడు అచ్చం కూడా అలాగే మీకు వెన్నుపోటు పొడిచే ఆస్కారం ఉందని ఓ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త అండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ ఒకటి షేర్ చేయండి.